హాయ్ ఫ్రెండ్స్ నేను మీ హఫీజ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ టూ ఫ్రెండ్స్ వాటి వీడియోలో మనం అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో దొరికే కొన్ని మంచి డీల్స్ గురించి అయితే మాట్లాడదాం సో ఒక్కొక్క బ్రాండ్ వైజ్ గురించి మాట్లాడుకుంటూ చెప్తాను ఆల్రెడీ ఈ వీడియో నేను ఇంతకుముందు చేశాను కాకపోతే నేను చేసే టైంకి చాలా మొబైల్స్ మీద డీల్స్ అనేవి రివీల్ అవ్వలేదు ఇప్పుడైతే డీల్స్ అనేవి రివీల్ అయ్యాయి సో ఫస్ట్ మనము శాంసంగ్ అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం శాంసంగ్లో మనకు శాంసంగ్ ఎఫ్ సిక్స్టీ టూ అని చెప్పేసి మొబైల్ దొరుకుతుంది పద్దెనిమిది వేలకే ఈ మొబైల్ దొరుకుతుంది సో మనకు చాలా మంచి ప్రాసెసర్ సూపర్ బ్యాటరీ లైఫ్ దాంతోపాటు డిస్ప్లే క్వాలిటీ కూడా బాగుంటుంది సో ఎవరైతే ఫైవ్ జీ మొబైల్ అవసరం లేదు అని అనుకుంటూ ఉంటారో వాళ్ళ కోసం ఈ మొబైల్ అనేది ది బెస్ట్ మొబైల్ ఈ మొబైల్ ఈ ఆఫర్లో అయితే ఆరాంగా పర్చేస్ చేసుకోవచ్చు దాని తర్వాత శాంసంగ్ బ్రాండింగ్లో ఇంకొంచెం తక్కువ ప్రైస్లో మాకు ఒక మొబైల్ కావాలి పదివేలు పదకొండు వేలు ఆ ప్రైస్ సెగ్మెంట్లో కావాలి అంటే శాంసంగ్ ఎం థర్టీ టూ అనే ఒక మొబైల్ దొరుకుద్ది సో శాంసంగ్ బ్రాండింగ్లోనే మాకు మొబైల్ కావాలి తర్వాత తక్కువ ప్రైస్లో కావాలనుకునే వాళ్ళు ఈ మొబైల్ని అయితే చూడొచ్చు సో ఎస్పెషల్లీ వీళ్ళు లాంచ్ చేసిన ప్రైస్తో పోల్చుకున్నట్టయితే ఇప్పుడు చాలా తక్కువ ప్రైస్లో ఈ మొబైల్ అనేది దొరుకుతుంది కాబట్టి మనకు కార్డ్స్ ఆఫర్స్ యూస్ చేస్తే ఇంకొంచెం తక్కువ దొరుకుతుంది కాబట్టి ఈ మొబైల్ని అయితే మనం పర్చేస్ చేసుకోవచ్చు సో మన రియల్మీ గురించి మాట్లాడినట్టు రియల్మీలో కూడా చాలా మొబైల్స్ మీద భారీగా డిస్కౌంట్ అయితే ఇచ్చారు దానిలో మనం రియల్మీ జీటీ మాస్టర్ ఎడిషన్ గురించి మాట్లాడినట్టయితే పద్దెనిమిది వేల చేంజ్కే దొరుకుతుంది సో యాక్చువల్లీ దీని ప్రైస్ చూసుకున్నట్లయితే చాలా ఎక్కువ ఉంటుంది ఇలా మన స్నాప్ సెవెన్ సెవెంటీ ఎయిట్ ప్రాసెస్ చూడడానికి అనిపిస్తుంది వన్ ట్వంటీ హెడ్ రిఫ్రెషట్ చూడడానికి కనిపించేస్తుంది చొరవ చూసుకున్నట్టు ట్టయితే ఈ ప్రైస్ సెగ్మెంట్ ప్రకారం చూసుకున్నట్టయితే మాత్రం చాలా మంచి మొబైల్ ఇంతకుముందు చూసుకున్నట్టయితే ప్రైస్ అనేది ఎక్కువ ఉండే అంతేకాకుండా ఇప్పుడు మీరు రియల్మీ వెబ్సైట్లో నుంచి కొనుక్కున్నారనుకోండి వీళ్ళు కొన్ని ఫ్రీ బీస్ కూడా ఇస్తున్నారు సో ప్రజెంట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే మీకు ఫ్లిప్కార్ట్లో కూడా మంచి ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి కార్డ్స్ యూస్ చేస్తే ఇంకొంచెం డిస్కౌంట్ వస్తుంది కాబట్టి ఈ మొబైల్ అయితే మనం చూడచ్చు నెక్స్ట్ కొంచెం తక్కువ ప్రైస్లో మొబైల్ కావాలి అంటే రియల్మీ ఎయిట్ ఎస్ అనే పేరుతో ఒక ఫైవ్ మొబైల్ దొరుకుతుంది మినిటెక్ డెమెంట్ సిటీ ఎయిట్ హండ్రెడ్ టెన్ ప్రాసర్ అయితే యూస్ చేయడం జరిగింది థర్టీ త్రీ వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ అయితే యూస్ చేయడం జరిగింది సో పర్ఫార్మెన్స్ పరంగా బాగుంటుంది మొబైల్ దాంతోపాటే ఎవరైతే మాకు రియల్మీలో ఫైవ్ జీ మొబైలే కావాలి అనుకుంటూ ఉంటారో వాళ్ళకు పదిహేడు వేలు లో ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ అనేది మంచి మొబైల్ అని చెప్పేసుకోవచ్చు నేను దగ్గర అంత బడ్జెట్ లేదు రియల్మీ బ్రాండింగ్లోనే ఇంకో కొంచెం తక్కువ ప్రైస్ సెగ్మెంట్లో చెప్పండి అని అంటే రియల్మీ ఎయిట్ ఐ అనే పేరుతో ఒక మొబైల్ దొరుకుతుంది సో దీనిలో మనకు ఇంతకుముందు పోల్చుకున్నట్టయితే ఆఫర్స్ అనేవి ఇస్తున్నారు దాంతోపాటు మీరు రియల్మీ వెబ్సైట్లో నుంచి కొనుక్కుంటే కొన్ని ఫ్రీబీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సో కావాలంటే ఒకసారి రియల్మీ వెబ్సైట్ని కూడా చెక్అవుట్ చేయండి ఇంక ప్రైస్ గురించి మాట్లాడినట్ పద్నాలుగు వేలు ఉంది దాంతోపాటు ఇంకొంచెం తక్కువ ప్రైస్ సెగ్మెంట్లో రియల్మీలో కావాలి అంటే రియల్మీ సి ట్వంటీ వన్ వై అనే పేరుతోటి ఒక మొబైల్ దొరుకుతుంది అంతేకాకుండా ఇంతకుముందే రియల్మీ వాళ్ళు కొన్ని మొబైల్స్ని లాంచ్ చేసేసారు రియల్మీ నార్జో ఫిఫ్టీ ఐ దాంతోపాటు రియల్మీ నార్జో ఫిఫ్టీ ఏ అనే పేరుతోటి కూడా రెండు మూడు మొబైల్స్ అయితే లాంచ్ చేశారు ఆ మొబైల్స్ ప్రజెంట్ కార్డ్ ఆఫర్ యూజ్ చేసేస్తే తక్కువ వస్తున్నాయి కాబట్టి ఈ కార్డ్ ఆఫర్ యూజ్ చేసే మనం వాటిని చూడొచ్చు దాంతోపాటు ఇంకొక మొబైల్ గురించి చెప్పడం మర్చిపోయాను అదే రియల్మీ ఎక్స్ సెవెన్ మ్యాక్స్ సో ఈ మొబైల్ ఎవరికైతే కొంచెం ఫ్లాగ్షిప్ లెవెల్ ఫీచర్స్ ఉండే మొబైల్ కావాలి అది కూడా తక్కువ బడ్జెట్లో కావాలి అంటే ఈ మొబైల్ వైపు అయితే చూడచ్చు ఈ మొబైల్ కూడా మనకు మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది దాంతోపాటు ఇది ఒక ఫైవ్ మొబైల్ కాబట్టి ఈ మొబైల్ అయితే మనం చూడవచ్చు ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూ చెప్పే ముందు మనకు ప్రెజెంట్ ప్రజెంట్ అమెజాన్ గురించి మాట్లాడినట్టు అమెజాన్లో కూడా భారీగా డిస్కౌంట్స్ ఇస్తున్నారు అని చెప్పాను కదా సో దాంతోపాటు మీరు ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్ పొందాలి అంటే మీరు క్యాష్ కరో అనే వెబ్సైట్నైతే యూస్ చేయొచ్చు దానికోసం మీరు చేసిన చాలా సింపుల్ మీరు డైరెక్ట్ అమెజాన్లో నుంచి షాపింగ్ చేయకుండా నేను డిస్క్రిప్షన్లో క్యాష్ కరో అని చెప్పేసి ఒక వెబ్సైట్ లింక్ ఇస్తాను లేదా ఒక యాప్ లింక్ ఇస్తాను దీన్ని మీరు ఫస్ట్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి హాఫీస్ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి కోడ్ యూజ్ చేసినట్లయితే మీకు ఇంకా ఎక్స్ట్రా ట్వంటీ ఫైవ్ రూపీస్ బోనస్ అయితే వీళ్ళు ఇస్తారు సో మీరు డైరెక్ట్ ఈ అమౌంట్ని అంటే ఈ షాపింగ్ చేసిన తర్వాత వచ్చే అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మీ బ్యాంక్ అకౌంట్లోకి అయితే రిడీమ్ చేసేసుకోవచ్చు అలాంటి ఇప్పుడు మనం అమెజాన్ గురించి మాట్లాడినట్టయితే మనకు చాలా రకాల ప్రోడక్ట్స్ మీద టీవీస్ మీద మొబైల్స్ మీద ఏసీస్ మీద ఇలా చాలా వాటి మీద అయితే ఆఫర్స్ ఇస్తున్నారు సో మనకు అప్ టు సిక్స్టీ పర్సెంటేజ్ మొబైల్ అండ్ ఎలక్ట్రానిక్స్ మీద సెవెంటీ పర్సెంటేజ్ హోమ్ అండ్ కిచెన్స్ మీద సిక్స్టీ ఫైవ్ లార్జ్ అప్లయన్సెస్ మీద సెవెంటీ పర్సెంటేజ్ గ్రాసరీస్ మీద అయితే వీళ్ళు ఆఫర్స్ ఇస్తున్నారు సో దాంతోపాయి మీరు ఒక హెచ్డీఎఫ్సి కార్డు చేస్తే ఇంకొక టెన్ పర్సెంటేజ్ ఆఫ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు సో మీరు షాపింగ్ చేయాలి అంటే ఫస్ట్ యాప్ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సెర్చ్లో అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అని సెర్చ్ చేసిన వెంటనే మీకు ఒక లింక్ వస్తుంది దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక ఆరెంజ్ కలర్ లింక్ అనేది కనిపించేస్తుంది లేకపోతే ట్యాబ్ అనేది కనిపించేస్తుంది దాన్ని క్లిక్ చేసిన వెంటనే మీరు అమెజాన్ వెబ్సైట్కి రీడైరెక్ట్ అయిపోతారు రీడైరెక్ట్ అయిపోయిన తర్వాత జనరల్గా మీరు షాపింగ్ ఎలా చేస్తారో అలానే షాపింగ్ చేసేస్తాయండి షాపింగ్ చేసుకున్న తర్వాత మీరు ఆ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసిన తర్వాత వీళ్ళు ఇప్పుడు ఎంత పర్సంటేజ్ క్యాష్ బ్యాక్ ఇస్తా అని చెప్పారో లేకపోతే ఎంత పర్సంటేజ్ రివార్డ్స్ ఇస్తా అని చెప్పారో ఆ రివార్డ్స్ అనేవి రిటర్న్ పీరియడ్ అయిపోయిన తర్వాత మీ క్యాష్కరో అకౌంట్లోకి వచ్చేస్తే నేను ఇంతకుముందు చెప్పినట్టు దాన్ని డైరెక్ట్ మీరు మీ బ్యాంక్ అకౌంట్లోకి అయితే రిడీమ్ చేసుకోవచ్చు ఇప్పటివరకు నేను చాలా సార్లు దీని ద్వారా ఆర్డర్ చేశాను చాలా సార్లు రిడీమ్ చేశాను ఆల్రెడీ దీని గురించి ఇంత ముందు కూడా నేను ప్రమోషన్ చేశాను సో ఎవరైతే ఆల్రెడీ దీన్ని యూజ్ ఉంటారో వాళ్ళకి ఇప్పటికే ఐడియా వచ్చే ఉంటుంది మీరు కూడా క్యాష్కరో దాన్ని యూజ్ చేయాలి అనుకుంటే లింక్ అయినా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి అయితే ట్రై చేయొచ్చు లేదుగా నాకు పోకోలో మంచి మొబైల్ కావాలి అని అంటే పోకో ఎక్స్ త్రీ ప్రో అని చెప్పేసి ఒక మొబైల్ దొరుకుతుంది మీకు ఓన్లీ పదిహేను వేలకి ఈ మొబైల్ దొరుకుతుంది ఎవరికైతే పదిహేను వేల లో బడ్జెట్లో ఒక మంచి గేమింగ్ ఫోన్ కావాలి ఎక్కువగా మేము గేమ్స్ ఆడతాం అనుకుంటారో వాళ్ళకి మొబైల్ అనేది బెస్ట్ అని చెప్పేసుకోవచ్చు స్నాప్డ్రాగన్ ఎయిట్ సిక్స్టీ ప్రాసెసర్ వన్ ట్వంటీ ఎయిట్ రీఫ్రెషర్ తోటి మొబైల్ అయితే దొరుకుతుంది సో ఒకవేళ మీ బడ్జెట్ అనేది పదిహేను వేలైతే ఆరాంగా ఈ మొబైల్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు ఎస్పెషల్లీ మీరు గేమింగ్ చేస్తారంటే రెడ్మీ మొబైల్లోనే మనకు రెడ్మీ నోట్ టెన్ ఎస్ అనే పేరుతో ఒక మొబైల్ దొరుకుతుంది సో ఈ మొబైల్ కూడా చాలా మంచి మొబైల్ ఎవరైతే పదకొండు వేల ప్రైస్ సెగ్మెంట్లో మొబైల్ కావాలి అనుకుంటారు నేను చెప్పేటి అన్ని బ్యాంక్ ఆఫర్స్ యూస్ చేసేస్తే సో మరి పదకొండు వేల ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ని పర్చేస్ చేసుకోవచ్చు దాంతో పాటు నా ఇంకొక ఫేవరెట్ మొబైల్ ఉంది అది ఏంటంటే రెడ్మీ నోట్ టెన్ ప్రో సో ఈ మొబైల్ కూడా చాలా మంచి మొబైల్ ప్రజెంట్ చూసుకున్నట్టయితే ఆఫర్లో మీకు తక్కువ దొరుకుతుంది సో పదిహేను వేల ప్రైస్ సెగ్మెంట్లో నాకు రెడ్మీ బ్రాండింగ్లో ఒక మంచి మొబైల్ కావాలి అంటే ఈ మొబైల్ అయితే మీరు చూడొచ్చు నెక్స్ట్ ఏ మోటర్ల బ్రాండింగ్లో చెప్పాలి అనుకుంటే మోటార్ జీ సిక్స్టీ అని చెప్పేసి ఒక మొబైల్ దొరుకుతుంది పదహారు వేల ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ దొరుకుతుంది ఇది కూడా చాలా మంచి మొబైల్ స్నాప్ బ్రాండ్ సెవెన్ థర్టీ టూ ప్రోస్ అయితే చేయడం జరిగింది వన్ నాట్ ఎయిట్ మెగాపిక్సల్ కెమెరాతో పాటు దీనిలో మనకు డిస్ప్లే పరంగానే కానివ్వండి కెమెరా పర్ఫార్మెన్స్ పరంగా కానివ్వండి పర్లేదు బాగానే ఉంటుందని చెప్పేసుకోవచ్చు చాలామంది నాకు మోటార్లోనే కావాలంటారు చూసారా సో అది కూడా మంచి బ్యాటరీ బ్యాకప్ తోటి ఈ మొబైల్ అయితే మనం కన్సిడర్ చేయొచ్చు దీనిలో మనకు స్టాక్ ఆండ్రాయిడ్ చూడడానికి కనిపించేస్తుంది ఎటువంటి బ్ట్వర్స్ అయితే చూడడానికి కనిపించవు కాబట్టి ఈ మొబైల్ అయితే చూడవచ్చు నెక్స్ట్ ఈ ఐక్యూ గురించి మాట్లాడటం ఇక్కడ రెండు మొబైల్స్ ఉన్నాయి ఐక్యూ జెడ్ త్రీ మొబైల్ ఉంది దాంతో పా ఐక్యూ జెడ్ ఫైవ్ మొబైల్ కూడా వీళ్ళు మధ్య లాంచ్ చేశారు యాక్చువల్ ప్రైస్ చూసుకున్నట్టయితే దాని ఇరవై ఒకటి వేలు ఆ ప్రైస్ సెగ్మెంట్లో దాన్ని లాంచ్ చేయడం జరిగింది కాకపోతే ఇప్పుడు మీరు కార్డ్ ఆఫర్ యూస్ చేస్తే ఇరవై వేలు లోపే అంటే పద్దెనిమిది వేలు ఆ ప్రైస్ సెగ్మెంట్లో పర్చేస్ చేసుకోవచ్చు పద్దెనిమిది వేల ప్రైస్ సెగ్మెంట్లో మనకు ఐక్యూ జెడ్ ఫైవ్ అనేది చాలా మంచి మొబైల్ సో ఈ మొబైల్ని కూడా మనం కన్సిడర్ చేయొచ్చు దాంతోపాటే రియల్మీ వాళ్ళు ఈ మధ్య కొన్ని ప్రోడక్ట్స్ని లాంచ్ చేస్తారు దానిలో మనకు రియల్మీ బట్స్ అయినా కానివ్వండి దాంతోపాటు వాష్ టు ప్రో అయినా కానివ్వండి వాష్ టు అయినా కానివ్వండి వీటి అన్నింటి మీద మనకు ఆరు వందల నుంచి మొదలు పెడితే వెయ్యి రూపాయల వరకు డిస్కౌంట్ దొరుకుతుంది దాంతోపాటి రియల్మీ వాళ్ళు రియల్మీ ప్యాడ్ అని చెప్పేసి వీళ్ళ ట్యాబ్ కూడా లాంచ్ చేస్తారు కదా దాని మీద కూడా మనకు ఒక వెయ్యి రెండు వేల రూపాయలు డిస్కౌంట్ లభిస్తుంది దీని మీరు పదమూడు వేల ఐదు వందలకైతే పర్చేస్ చేసుకోవచ్చు దాంతోపాటు టీవీస్ ఉంటాయి చూసారా రియల్మీ టీవీలో ఫార్టీ త్రీ ఇంచెస్ టీవీ మీద కూడా మనకు డిస్కౌంట్ లభిస్తుంది ప్రజెంట్ మీరు చూసుకున్నట్టయితే ఇరవై ఆరు వేలు ఆ ప్రైస్ సెగ్మెంట్లో అయితే దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు దాంతోపాటు రియల్మీ సౌండ్ బార్ కూడా మనకు ప్రజెంట్ ఆఫర్లోనే దొరుకుతుంది ఒక ఆరు వేలకైతే దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు సో ఈ విధంగా మనకు ఓన్లీ మొబైల్స్ అనే కాకుండా వేరే వేరే ప్రోడక్ట్స్ మీద కూడా డీల్స్ అయితే దొరుకుతున్నాయి సో ప్రజెంట్ ఇప్పుడు నేను చెప్పిన మొబైల్స్ ఏవైతే ఉంటాయి ఇవి మాత్రం బెస్ట్ డీల్స్ అని చెప్పేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ మరి ఇవాళ వీడియోలో మరి మీకు ఇవి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ